నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవాళ మనం మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన పానీపూరి చేసుకుందామండి సచ్చన్ గారు గుంటూరు నుంచి అడిగారన్నమాట వాళ్ళ పాప రూపశ్రీ బబ్లు కోసం పానీపూరి అనగానే మనకి పిల్లలకి పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు కదండి ఇప్పుడు మనం ఇప్పిండి కలుపుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను మీకు ఒక కప్పు ఉప్మా రవ అంటే దీన్నే మనం సుజీ రవ తెల్లగోధుమ రవ అని కూడా అంటాం కదండి ఒక 2 స్పూన్స్ మైదా పిండి తీసుకున్నాను ఉప్పు ఒచ్చిటికిడి వేసుకుంటే చాలు ఇందులోకి అలాగే వంట సోడా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను మనం తీసుకున్న ఒక కప్పు ఉప్మా రవకి ఒక హాఫ్ కప్పే వాటర్ తీసుకున్న ఇవన్నీ కూడా ఇంకా తక్కువే పడతాయి మనకి ఇప్పుడు ఇది ఎలా కలపాలో చూపిస్తాను ఇది మనం పిండి మిక్స్ చేసుకొని మీకు పాస్పుల్ ఉన్నప్పుడు ఒక హాఫ్ an అవర్ ముందే కలిపేసి ఉంచుకుంటే సరిపోతుంది అప్పుడు వెట్ క్లాత్ ఉంచేస్తే పిండి సాఫ్ట్ గా అవుతుంది మనకి మైదా పిండి salt వంట సోడా ఈ ముందు మిక్స్ చేసుకుందాం పిండి ఇలా మిక్స్ చేసుకుంటాము అంటే మనకి ఈ చేతి కట్టుకోకుండా ఉండాలన్నమాట అలా మిక్స్ చేసుకొని వెట్ క్లాత్ కవర్ చేసి ఒక హాఫ్ an అవర్ ఉంచేస్తాము ఈ లోపు మనం దీనిలో కావాల్సిన పూరీలో కావాల్సిన ఈ కూర అలాగే ఆ పానీ కూడా రెడీ చేసుకుందాం కూర కావాల్సినవి నేను ఒక కప్పు తెల్ల బటాణీ తీసుకున్నాను మీ దగ్గర ఇవేమైనా అవైలబుల్ గా లేకపోతే కాపులు శనగలు అంటాం కదా మనం తెల్ల శనగలు అవైనా సరే తీసుకోవచ్చు ఇవి ముందు నానబెట్టేసి అప్పుడు బాయిల్ చేసుకున్నాను చూడండి ఇలాగా మనం సాఫ్ట్ అయితే సరిపోతుంది అలాగే రెండు బంగాళదుంపలు బాయిల్ చేసి ఉంచుకున్నాను ఈ బంగాళదుంపలు ఈ బటాణీ కూడా బాయిల్ చేసేటప్పుడు లైట్ గా salt వేసాను ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర వేయించేసి పౌడర్ చేసుకుంటాము జీలకర్ర పొడి 1 స్పూన్ అలాగే చాట్ మసాలా 1 స్పూన్ కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం 1 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ముందు ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాం ముందు కర్రీకి ఈ బాయిల్ చేసిన బంగాళదుంపలు వేసేసి స్మాష్ చేసుకుందాము అలాగే బటాణీ ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మెత్తగా కలిపేసి ఉంచుకోవాలి ఈ పూరీలో కర్రీకి బంగాళదుంపలు బటాణీ స్మాష్ చేసేసాము పసుపు ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా మీకు కావాలంటే ఒక హాఫ్ లెమన్ స్పీస్ చేసుకొనేనే సరే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి అవసరం అయితే కొంచెం హ్యాండ్ తోటైనా మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది మనకి చాట్ ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పూరీలో కావాల్సిన పానీ కోసం ఏమేం కావాలని చెప్తాను మీకు పుదీనా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసుకుంటాం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని జ్యూస్ తీసేసుకొని చింతపండు రసం తీసుకొని ఒక గ్లాస్ చింతపండు రసం ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకున్నాను జీలకర్ర పొడి నల్ల ఉప్పు చాట్ మసాలా 1 స్పూన్ 1/2 స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ కూడా ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుందాం మనం పానీ ప్రిపరేషన్ లో చిన్న అల్లం ముక్క కూడా వేసాను ఇది గ్రైండ్ చేసుకున్న మీకు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న తర్వాత సరే మిక్స్ చేసి
చింతపండు రసం వాటర్ జీలకర్ర పొడి నల్లుప్పు చాట్ మసాలా మిరియాలు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పూరి చేసుకోవడానికి టీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చపాతీ పూరి చేసుకుందాం మనం పిండి కలుపుకున్నాం కదా ఒకసారి చూద్దాము వెట్ క్లాత్ కవర్ చేసాం కదా చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు పూరి చేసుకుందాం డైరెక్ట్ ప్లాట్ఫామ్ అయితే చేసుకుందాము ఈజీగా మనం చేసుకోవడానికి అంటే పెద్ద పూరి చేసుకుంటాం కదా చపాతీలాగా మనం కట్ చేసుకుందాం ఒక గ్లాస్ గాని ఏదైనా డబ్బా మూతైనా సరే తీసుకొని ఇదేంటంటే పల్చగా కాదు అలాగని ఇలా మందంగా కాకుండా చేసుకోవాలి అప్పుడే మనకి పూరీలు బాగా పొంగుతాయి సైజ్ అనేది మీ ఇష్టం వచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు మనకి బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మామూలుగా థైరాయిడ్ డయాబెటిక్ వాళ్ళైతే తీసుకోకూడదు కానీ ఏ ఏజ్ వాళ్ళైనా సరే పొటాటో కూడా తీసుకోవచ్చు బంగాళదుంపలు ఎందుకంటే ఆ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరమే అలాగే ఈ మనం శనగలు వాడినా పటాణి వాడినా కూడా అందులో ఫైబరు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచిదే అంటే బయట నుంచి తెచ్చుకునేవి అయితే మంచివి కాదు కదా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పైగా ఇవి ఎప్పుడో రేర్గా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా చేసుకున్న తర్వాత ఏదో ఒకటి మీకు కావాల్సిన షేప్ సైజు కూడా మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఈ రిమైనింగ్ ఇది కూడా మనం మళ్ళీ పూరి చేసుకోవచ్చు ఏం వేస్ట్ ఏం అవ్వదు పిండి మరి ఇలా చక్కగా వచ్చేస్తుంది మనకి తీసుకుని పూరి చేసేసుకోండి ఆయిల్ మాత్రం బాగా హీట్ చేయాలి అప్పుడే పూరి బాగా పొంగుతుంది ఇది మనం రిమైనింగ్ ఉంది కదా దానిలో వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి చేసుకోవచ్చు పూరి ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తే హీట్ అయింది పైకి వచ్చేసింది మనకి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి పూరీలు ఫ్రై చేసుకుందాం అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇది పైకి వచ్చేస్తుంది కదా మనకి పూరి అప్పుడు పైకి వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్ ఇలా వచ్చేస్తున్నప్పుడు మనం ఇంకా పూరి వేసుకోవచ్చు బాగా ఎక్కువ అంటే ఒక మూడో నాలుగో వేసుకోవాలి ఒకేసారి ఉప్మా రవ్వ యాడ్ చేయడం వల్ల ఆ పొంగిన పూరి అలాగే ఉంటుందన్నమాట మనం రెగ్యులర్గా చేసుకునే పూరీలైనా సరే దాంట్లో ఒక స్పూన్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటే గోధుమ పిండితో పాటు పొంగిన పూరి ఇలాగ ఉంటుందన్నమాట మీకు ఒకవేళ ఇదంతా ప్రాసెస్ అనుకుంటే మార్కెట్లో ఈ పానీపూరికి సంబంధించిలాగే చిప్స్ దొరుకుతాయన్నమాట అవైనా సరే తెచ్చుకోవచ్చు ఈ చిప్స్ గురించి మా మేనపాడు చెప్పిందనమాట అత్త ఎప్పుడన్నా చేసుకోవాలంటే కనుక ఇలా చిప్స్ ఉంటాయి అనేసి ఇప్పుడు ఈ పూరి తీసేసుకుందాం మనం అలాగే ఇవన్నీ చేసేసుకొని
మనకి పానీను ఇలా పూరీలన్నీ చేసేసుకున్నాము నేను ఉప్మా రవ్వ మైదా పిండి కలిపి టోటల్ గా 60 గ్రామ్స్ తీసుకున్నాను 60 గ్రామ్స్ కి నాకు 15 అయ్యాయి పూరీలు మీకు కావాల్సిన దాని బట్టి మీరు పిండి కలుపుకోవచ్చు ఇప్పుడు మనకి చాట్ పానీ కూడా రెడీగా ఉంది కాబట్టి స్టఫింగ్ చేసుకుందాం స్టఫింగ్ చేసుకుందాము కర్రీ కొంచెం వేసుకొని ఆనియన్స్ పానీలో డిప్ చేస్తాం ఇలాన్నీ కూడా స్టఫింగ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూసారా ఎంత టేస్టీగా ఉంటే పానీపూరి రెడీ అయిపోయింది ఇంట్లోనే చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ